హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. రమణీయమైన ప్రకృతి అందాల ఒడిలో సేద తీరాలని అందరికీ ఉంటుంది కదా. దానికోసం సుదూర తీరాలకు ప్రయాణం చేస్తూ ఉంటాము. కానీ మనకి దగ్గరలోనే అలాంటి ప్రాంతం ఉంది అని తెలిస్తే ఎంతో ఉత్సాహం, అప్పటికప్పుడు రెక్కలు కట్టుకుని ఆ ప్లేస్కి వెళ్ళిపోయి ఆ అందాలని ఆస్వాదించాలని ఉంటుంది కదా. అలాంటి ప్లేసే తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ దగ్గరలో ఉన్న గొట్టం గుట్ట అనే ప్రాంతం. సో పయనమైతే మొదలైంది. మధ్యలో ఎలాంటి ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, ఏ ఏ ప్లేసెస్ ఉన్నాయి, అలాగే అడవిలో ఎంత అద్భుతమైన ప్రకృతి అందాలు ఉన్నాయి, రమణీయత సోయగాలు కలగలిపి ఒక్కచోట చేకూర్చిన అందాలు మీకు చూపిస్తూ భక్తి విశేషాలు కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఈ గొట్టంగుట్ట అనే ప్రాంతం హైదరాబాద్ నుంచి 125 కిలోమీటర్స్ ఉంటుంది డైరెక్ట్గా. అదే జహీరాబాద్ నుంచి అయితే మ్యాక్సిమం 25 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే మేము మొదటిగా కర్ణాటకలోని గాన్గాపూర్ ప్రాంతంలో ఉన్న దత్తాత్రేయ స్వామి వారి దర్శనం ముగించుకుని రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ గొట్టంగుట్ట ప్రాంతానికి వచ్చామన్నమాట. సో కర్ణాటక నుంచి రిటర్న్ వచ్చే టైంలో ఈ షూటింగ్ అనేది జరిగింది. ఆ టెంపుల్ యొక్క విశేషాలు కూడా నేను వీడియో రూపంలో అందించాను, లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా ఫాలో కండి. ఆధ్యాత్మిక విశేషాలు, విలువైన సమాచారం తెలుసుకోండి. ఒకవేళ గాన్గాపూర్ నుంచి రిటర్న్లో వచ్చేటప్పుడు ఇలా కవర్ చేసుకుందాం అనుకుంటే కనుక కనపడుతుంది కదా అక్కడ, అది సాయిబాబా టెంపుల్ అండి. అది కూడా చాలా ప్రాశస్త్యమైన గుడి. రెగ్యులర్గా అన్నదానం అది జరుగుతూ ఉంటుంది, గురుబోధ కూడా జరుగుతుంది. ఒకవేళ కుదిరితే కనుక అక్కడికి కూడా వెళ్ళండి. ట్రావెలింగ్ అంటే మా వారికి మా పాపకి చాలా 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 ఇంట్రెస్ట్, ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్ అంతా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్లో నాకు అంత అలవాటు లేకపోయినా మ్యారేజ్ అయ్యాక నాకు కూడా ట్రావెల్ పిచ్చి బాగా పట్టింది. ట్రావెలింగ్ అంటే దూరదూర ప్రాంతాలకి బాగా పేరున్న ప్లేసెస్కి వెళ్తేనే మనకి ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది అనుకోవడం మాత్రం చాలా తప్పు. మనం వెళ్ళిన ప్లేస్ ఎలా ఉంది, దానిని మనం ఎలా ఎంజాయ్ చేస్తున్నామో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటి ప్లేసెస్లోనే ఈ గొట్టంగుట్ట అనే ప్రాంతం కూడా వస్తుంది. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వెంటనే గుర్తొచ్చే ప్లేస్ ఊటీ. దానిని తలదన్నే ప్రాంతం ఏదైనా ఉంది అంటే మన ఈ తెలంగాణ గొట్టంగుట్ట ప్రాంతం అని చెప్పచ్చు. యాంత్రిక జీవితంతో సతమతమైపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ప్రెషర్ ఫీల్ అయ్యి టెన్షన్ ఉన్నా కూడా ఒక్కసారి రిలాక్స్ అవ్వడానికి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీగా ఈ ప్లేస్ని ఎంచుకోవచ్చు. ప్రకృతి రమణీయత ఇంత అందంగా ఉంటుందా అని మైమరిచిపోయి మనల్ని మనం మర్చిపోతాము, రిలాక్స్ అవ్వగలుగుతాము. హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఈ తెలంగాణ ఊటీ గురించి చెప్పడానికి మాటలు రానంత అందాన్ని సోయగాలని ఇముడ్చుకుని ఉన్న ప్రాంతం ఈ గొట్టంగుట్ట అనే ప్రాంతం. అంతులేని సౌందర్యాన్ని సొంతం చేసుకున్న ఈ ప్రాంతం తెలంగాణ ఊటీగా ప్రాచుర్యం పొందింది. ఎటు చూసినా పచ్చని చెట్లు, ఎటు చూసినా పచ్చగా పరచిన అందాలు కనిపిస్తూ ఉంటాయి. నా ట్రావెల్ లాగ్ మొదలైన దగ్గర నుంచి కూడా మ్యాక్సిమం స్పాట్స్ని మీకు కవర్ చేసి చూపిస్తూ ఉంటాను. దట్స్ వై కొంచెం లెందీగా ఉంటుంది. బట్ మీకు కూడా ఆ ప్లేస్ని చూసిన ఫీల్ని తెప్పించాలనే నా ఈ తాపత్రయం. ఇలా మొత్తం జర్నీ అంతా కూడా ఎంతో రమణీయంగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ అలానే నిద్రపోయింది మా పాప. ఇటు సైడు బొప్పాసకాయలు బాగా పండుతాయి, నాటుకాయలు అడవిలో నుంచి తెచ్చి ఇస్తారన్నమాట. సో అవి కూడా మేము తీసుకున్నాము. చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో కూడా
ఏ ఏరియాకి వెళ్తే అక్కడ ఏ సీజనల్ ఫ్రూట్స్ కానీ అక్కడ ఏవి పండితే కానీ అవి తప్పకుండా మా వారు తీసుకుంటారు. సో నెక్స్ట్ ఆ బొప్పాస్కాయలు కనపడ్డాయి, అక్కడ ఆగి అవి కూడా ప్యాక్ చేసేసుకున్నాము. లక్కీగా అప్పుడే ఆ అడవిలో నుంచి కోసుకొని వచ్చి తను తీసుకొచ్చి ఇచ్చాడనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, తింటే కూడా ఎంతో స్వీట్గా ఉన్నాయి. సో వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు మీకు ఇవి కనపడితే మాత్రం తప్పకుండా తీసుకోండి, చాలా 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 బాగున్నాయి. అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడే మాకు లంచ్ టైం కూడా అయిపోయింది. సో లంచ్ కోసం అని చెప్పి ఒక దాబాకి వెళ్ళాము. అక్కడ చాలా చాలా టేస్టీగా ఉంది. వస్తున్నప్పుడు మనకి రైట్ సైడ్లో ఉంటుందన్నమాట, ఆ పక్క నుంచే మనం కర్వ్ తీసుకుని వెళ్ళిపోతే కనుక మనకి డైరెక్ట్ గొట్టంగుట్ట ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఆ ప్లేస్కి మేము వెళ్ళిపోయి అక్కడ లంచ్ చేసేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాము. ఆ లంచ్ ప్లేస్ కూడా చాలా ఓపెన్ ప్లేస్గా ఉండి ఎంత బాగుందంటే చెట్ల కింద అన్నమాట హాయిగా ఉంది. ఎక్కడో లోపల కూర్చుని ఉక్కిరి బిక్కిరి కాకుండా రిలాక్స్డ్గా ఉండి ట్రావెలింగ్ టయర్డ్నెస్ ఉంటుంది కదండి, అదంతా పోతుందన్నమాట ఇలాంటి ప్లేసెస్ మనం చూస్ చేసుకొని కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యామంటే. సో ఇలాంటి ఓపెన్ దాబాస్ ఉంటాయి కనుక మ్యాక్సిమం అలా ట్రై చేయండి. అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది, వెరీ వెరీ డిలీషియస్ అని చెప్పచ్చు. బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ విషయంలో చాలా ప్రిఫరబుల్గా ఉంటారు మావారు, ఎక్కడ బాగుంటుంది ఏది బాగుంటుంది అక్కడ ఏంటి అనేది వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని నిదానంగా ఆర్డర్ ఇస్తారు. సో బెస్ట్ ఫుడ్ ఆర్డర్ ఇస్తారు, నేను సైలెంట్గా కూర్చొని హాయిగా తినేసి బయటకు వచ్చేస్తామన్నమాట. అలా కంప్లీట్ చేసేసుకుని ఆ పక్కనే ఆరెంజ్ జ్యూస్ మా పాపకి చాలా చాలా ఇష్టం, ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్లో అదొక్కటి మాత్రం అడుగుతుంది పాపం తను. సో అది ఇప్పించేశారు, చైర్స్ కొట్టేసుకొని తను ఎంజాయ్ చేస్తుంది, నిద్ర లేచింది కదా, ఇప్పుడు ఇంకా ఎంజాయ్ చేసే టైం అన్నమాట సిద్దీక్షకి. అలా వెళ్తున్నప్పుడు ముందర వాళ్ళని పక్కన వాళ్ళని ఆటోమేటిక్గా మనం చూస్తూ ఉంటాం కదా, నేను షూట్ చేస్తున్నానని చెప్పి వాళ్ళు హాయ్ చెప్తున్నారు. అలా ప్రతిదీ కూడా ఎంతో జాలీగా అయిపోయింది ప్రయాణం అయితే. మనసుని అలా కట్టిపెట్టేసే ప్రకృతి అందాలు సోయగాలు ఎన్నో కనువిందు చేస్తూ ఉంటాయి ఈ ప్రాంతంలో. అడవి గుండా సాగే ప్రయాణం అడుగడుగున మధురానుభూతుల్నే కలిగిస్తుందని చెప్పచ్చు. ఈ స్థలం గురించి మ్యాక్సిమం చాలామందికి తెలియదు, ఇది కర్ణాటకకి తెలంగాణ రాష్ట్రానికి రెండింటికి మధ్యలో సరిహద్దులాగా ఉంటుందన్నమాట. ఈ సుందర ప్రదేశం ప్రకృతి సోయగాలకు నెలవై గొట్టంగుట్ట చేరుకోవడానికి అడవి గుండా సాగే ప్రయాణంలో పొందే అనుభూతి అంతా ఇంత కాదనే చెప్పాలి.
ఎటు చూసినా ప్రకృతి రమణీయత తప్ప మరో ప్రపంచం కనపడదు. మార్గ మధ్యలో చింఛాలి అనే అభయారణ్యంతో పాటు చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉంటాయి. శివాలయమని, విఘ్నేశ్వరుడి ఆలయమని, భవానీమాత ఆలయమని ఇలా చాలా గుడులే కనిపిస్తాయి. ఇవన్నీ దాటుకుంటూ ముందుకు వెళితే వంపులు తిరుగుతూ, హొయ్యలు పోతూ, పరవళ్ళు తొక్కే నదీ జలాలు మనకి ఆహ్వానం పలుకుతాయి. ఇక్కడ అంతా ఇటుకరాళ్ళ కాకుండా రబ్బిస్నే ఇటుకలాగా చేసేసి అలాంటి ఇల్లు కట్టుకున్నారు. అలాగే తాండా ప్రజలు అంటారు కదా, వాళ్ళ ఉండే ప్రదేశం అన్నమాట. ఆ వస్త్రధారణ అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇల్లు కూడా మొత్తం చాలా డిఫరెంట్గా కనపడుతున్నాయి. ఇటుక కూడా చాలా పెద్దగా అన్నమాట. రబ్బిస్నే ఇటుకలాగా పెద్దగా చేసేసి అలా ఇల్లు కట్టేసుకున్నారు. చూడడానికి కూడా యునిక్గా ఉండి ప్రతిదీ కూడా డిఫరెంట్గా అలా చూస్తూ ఉండేలాగా మనసుకి చాలా ప్లెజెంట్ ఫీల్ అనేది ప్రతి దగ్గర నుంచి మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. బికాజ్ చుట్టూ ఉన్న వాతావరణం కూడా పచ్చగా ఉండి దాని మధ్యలో ఎర్రగా ఇల్లు చాలా అందంగా కనపడుతున్నాయి. ఈవెన్ ఇటుకరాళ్ళతో కట్టిన ఇల్లు అయినా కూడా ఈ కాంబినేషన్ కలవడం వల్ల చాలా బాగున్నాయి. అండ్ పచ్చగా పచ్చని చీర అలా కట్టుకుని అమ్మవారు ఉన్నారా అనే విధంగా ఉంది. ఈ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, కళ్ళకి ఇంపుగా ఉందన్నమాట. ఎర్రని మట్టి రోడ్డు జర్నీ, దారి పొడుగుతా కూడా పచ్చని చెట్లు, ఇలా ప్రతి ఒక్కటి కూడా పర్యాటకులకి సరికొత్త అనుభూతుల్ని మిగులుస్తూ ఉంటుంది. అడవి తల్లి ఒడిచేరగానే తమని తాము మైమరిచిపోయి పెద్దవాళ్ళు సైతం చిన్నపిల్లల్లాగా మారి కేరింతలు కొడుతూ, ఆడుకుంటూ, ఎగురుతూ, గెంతుతూ ఉంటారు. మెదక్ జిల్లా జహీరాబాద్ నుంచి 25 కిలోమీటర్స్ ఉన్న ఈ గొట్టంగుట్ట పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇటు పర్యాటకం, అటు ఆధ్యాత్మికం రెండింటినీ సొంతం చేసుకుంది ఈ గొట్టంగుట్ట. సువిశాలమైన అడవి ప్రాంతం, కొండల మధ్యలో నుంచి ప్రవహించే పెద్ద వాగు, పురాతనమైన దేవాలయం పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కొండల నుంచి జలజలా పారే సెలయేరు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. భూమిపై పచ్చని చీర పరిచినట్లుగా ఉంటుంది ఇక్కడ ప్రకృతి సోయగం అనేది. గొట్టం గుట్ట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాడిమల్కాపూర్ జలపాతం ఇది. ఇక్కడ మేము చాలాసేపు టైం స్పెండ్ చేశాము, షూటింగ్ చేసుకున్నాము, అక్కడ ఉన్న వాళ్ళతోటి కూడా చాలాసేపు మాట్లాడాము. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు.
బెస్ట్ షూటింగ్ స్పాట్ అని కూడా చెప్తూ ఉన్నారు. చాలా షూటింగ్స్ ఇక్కడ చేస్తూ ఉంటారంట. ప్రస్తుతం అయితే వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి, బట్ రెగ్యులర్గా రెయినీ సీజన్లో చాలా ఎక్కువ ఉంటాయి. ఇలా ఉన్నా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అనేది చుట్టూ చూస్తున్నప్పుడు కూడా. అలా అక్కడ చాలాసేపే టైం స్పెండ్ చేసామో, అలా కూర్చుని ఆడుతూ ఉన్న వాళ్ళని చూస్తున్నా, వాటర్ ఫ్లోట్ అనేది చూస్తున్నా కూడా మనసుకి ఎంతో రిలాక్స్డ్గా ఉండి ఆహ్లాదకరంగా ఉండేలా అయ్యిందన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా ఆడుకుందాం ఆ పాప అయితే, బట్ కిందకి మాత్రం దిగలేదు, ఇంకా కొంచెం భయం అలా ఉండిపోయిందన్నమాట. అందుకనే రెగ్యులర్గా పిల్లల్ని ఎక్కడో చోటకి తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకి ఇంకొంచెం అలవాటు అవుతుంది. అలా జలపాతం దగ్గర కొంచెం సమయం గడిపిన తర్వాత మేము రిటర్న్ అయ్యాము. అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళాము. యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళి ఇటు వస్తారు, బట్ నైట్ అయిపోతుందేమో అని చెప్పి పాప ఉంది కదా, సో ఫస్ట్ మేము ఇటు వచ్చి తర్వాత మేము టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ వెళ్ళే దారిలో తను తన టాలెంట్ ఉంది కదా అది చూపిస్తూ ఉన్నారన్నమాట. సో ఇంట్రెస్టింగ్గా ఉండి నేను షూట్ చేశాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మేము గుడికి వెళ్ళిపోయాము. ఆ దేవాలయం పేరు శ్రీ గురు గంగాధర బక్కప్రభు దేవస్థానం. ఇది చాలా ఫేమస్ అండ్ రెండవ శ్రీశైలం అని కూడా చెప్తూ ఉంటారు ఈ దేవాలయాన్ని. ఎవరైనా శ్రీశైలం వెళ్ళలేనప్పుడు దేవుణ్ణి దర్శించుకుని అంత పుణ్యప్రాప్తి కలగాలి అంటే గనక ఈ గుడికి వచ్చి దర్శించుకున్నా సరిపోతుంది. ఈ గుడే కాదండి, ఇంట్లో స్వామివారిని మనసు పెట్టి దర్శించుకున్నా మనకి పుణ్యఫలం లభిస్తుంది. దేవునికి అనుసంధానంగా మనం మనసు నిలిపితే చాలు, ఆ బలం సామర్థ్యం పుణ్యఫలం అన్నీ ఆయన దగ్గరుండి చూసుకుంటారు.
అలా జలపాతం దగ్గర నుంచి పయనం మొదలయ్యి గంగాధర స్వామివారి దగ్గరికి వచ్చేసాము. ఇలా లోపలికి వెళ్తున్నప్పుడు మనకి అడవిలో ఉన్న ఫీల్, డైరెక్ట్ అడవే అయినా కూడా మనుషులు తిరుగుతూ ఉండడం వల్ల మనకి ఇప్పటి వరకు అంత ఫీల్ రాకపోయినా, ఇక్కడ నుంచి ప్రతి క్షణం మనం దాఢమైన దట్టమైన అడవిలోకి వెళ్ళిపోతున్నామా అనిపిస్తుంది. ఎర్రగా ఉండే రోడ్డు, అటు ఇటు అలా కమ్ముకొని ఉన్న చెట్లు ఎంతో అందంగా ఉంటుంది. కన్ను ఒక్క వైపుకి తిప్పితే ఇంకొకటి ఎక్కడ మిస్ అయిపోతామో అనే ఫీల్ వస్తుంది. రెండు కళ్ళు సరిపోనంత అందం ఎక్కడైనా ఉంది అంటే ఈ ప్రాంతం అని చెప్పవచ్చు. ఎంతో అందంగా ఉంది. ఇంత దట్టమైన అడవి ఫస్ట్ టైం నేను ఇంత దగ్గరగా చూసింది అండ్ భయం లేకుండా వెళ్ళింది. సో చాలా ప్లెజెంట్గా ఉంది. ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా నిదానంగా నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి ప్రకృతి అందాల్ని. ఇలా శ్రీ గురు గంగాధర బక్కప్రభు దేవస్థానానికైతే చేరుకుంటున్నాము. పక్కనే పిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్న ప్లే గ్రౌండ్ లాగా వేశారు. ఇదే రథారోహణం లాగా పెట్టారు ఇక్కడ. ఆ పక్క నుంచి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతే మనకి దేవస్థానం కనపడుతుంది. ఈ దేవాలయం బక్కప్రభు అనే ఋషివర్యులు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి అతని కోసం అని చెప్పి ఇక్కడ నిలవై ఉన్నాడని, జరాసంధుడు అనే రాక్షసుని కూడా చంపిన స్థలం అని చెప్పి ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తున్నారు. పాండవులు అరణ్యవాస సమయంలో గడిపిన ప్రదేశమని, ద్రౌపదీ మాత స్నానం చేయడానికి ఉపయోగించిన నూతులు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అది కొంచెం అవతల ఉందంట. అలాగే ఇంకొక ప్రాంతం ఉంటుంది, ఇంకా దట్టంగా ఉంటుంది. ఆ ప్రదేశంలో సీతారాములు వారు కూడా తిరిగారంట. ఇలా యజ్ఞం చూశారు కదా, ఇది నిరంతరం వెలుగుతూనే ఉంటుందని చెప్తున్నారు. ఆ ఎదురుగానే బక్కప్రభు గారు ఉంటారు. ఆ లోపల నుంచి మనం వంగి లోపలికి వెళితే స్వామివారిని దర్శించుకోవడానికి వీలు కుదురుతుంది. అక్కడి నుంచే మనల్ని వంగి పాదాభివందనం చేయించుకుని మన మనసుని స్వామివారి పాదాల దగ్గర ఉంచామా అనే విధంగా స్వామివారు చేసుకున్నారు అనిపించేలా ఉంటుంది ఈ ద్వార ప్రదేశం అనేది. చాలా అద్భుతంగా ఉంటుంది. శివ దర్శనం కూడా చాలా వీలు కుదురుతుంది. మనం స్వామివారిని తాకి మరీ దర్శించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఎందుకు లేదు అంటే కర్ణాటకకి తెలంగాణకి మధ్యలో ఉండడం వల్ల డెవలప్మెంట్ అనేది జరగకపోవడం వల్ల ఈ గుడి ఇట్లా ఉండిపోయిందని చెప్పి చెప్తున్నారు. డెవలప్ చేస్తే కనుక ఇటు ఆధ్యాత్మికంగా అలాగే అటు పర్యాటక పరంగా కూడా చాలా పేరు వచ్చే ప్రాంతంగా నిలిచిపోతుందంటున్నారు. ఇక్కడ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలతో పాటు జాతరలు, ఉత్సవాలు కూడా నిర్వహిస్తారంట. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది భక్తులు, పర్యాటకులు
పెద్ద సంఖ్యలో ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటారని చెప్పి చెప్తున్నారు. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండటం చేత దీనిని రెండవ శ్రీశైలంగా అభివర్ణిస్తున్నారు. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పాతాళగంగను మరిపించేలాగా ఉండే లోయలు, ఎటు చూసినా కానీ పచ్చని చెట్లు, ఇలా దర్శనమిచ్చే ఈ స్థలాన్ని శ్రీశైలంగా భావించి స్వామివారిని దర్శిస్తే శ్రీశైలం వెళ్ళి వచ్చినంత పుణ్యఫలం తప్పకుండా లభిస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇలా దర్శనానంతరం మనకి చుట్టూ వ్యూ పాయింట్స్ అనేవి ఉంటాయి. అలాగే కిందకి చాలా లోతుగా ఉండే మూడు నదుల సంగమం అది. ఈ నదీ సంగమం అనేదానికి మూడు నదులు కలిసి ఉండే సంగమం కాబట్టి ఇక్కడ స్నానం చేస్తే చాలా పుణ్యఫలం, ముక్తి లభిస్తాయని చెప్తున్నారు. అలా నదీ ప్రాంతానికి దగ్గరగా వెళ్ళడానికి మనకి 2 కిలోమీటర్స్ దగ్గర దగ్గర పడుతుంది. ఆ 2 కిలోమీటర్స్కి కూడా డౌన్కి ఉంటుందన్నమాట రోడ్డు. ట్రెక్కింగ్ ప్లేస్ లాగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చండి. నేను చాలా ఏళ్ల నుంచి మిస్ అయ్యాను ఈ ట్రెక్కింగ్ ఫీల్ అనేది, ఇక్కడ ఫుల్ఫిల్ అయింది. చాలా బాగుంది ఈ ట్రెక్కింగ్ అనేది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ డౌన్కి వెళ్తున్నప్పుడు కూడా ఇంకా వస్తుంది ట్రెజరింగ్ లాగా ఉంటుందన్నమాట. చాలా 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 బాగుంది. దట్టు వెళ్ళిన తర్వాత ఆ నదీ సంగమంలో ఆ వాటర్ని మనం చల్లుకున్నా కూడా చాలా పుణ్యఫలం అని చెప్తున్నప్పుడు వెళ్ళి తప్పకుండా చూడాలి, కొంచెంసేపు కూర్చోవాలి అనిపిస్తుంది. అలానే మనం వెళ్ళిన తర్వాత కూడా అక్కడ స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది, వెరీ ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ చుట్టూ వ్యూ పాయింట్స్ అని చెప్పాను కదా, డౌన్కి వెళ్తే ఫుల్ కవర్ అవుతుందన్నమాట. మొత్తం కూడా మనం షూట్ చేసుకోవడానికి బాగుంటుంది మెయిన్ థింగ్. అండ్ కొంచెంసేపు అలా కూర్చుని మాట్లాడుకోవడానికి, టైం స్పెండ్ చేయడానికి, ఫ్రెండ్స్ తోటి చిట్చాట్ చేయడానికి, ఫ్యామిలీ అవుటింగ్కి వెళ్ళడానికి, ఇట్లా దేనికైనా కూడా కన్వీనియంట్ ప్లేస్ అని చెప్పచ్చు. అసలు అక్కడ కూర్చుంటే ఎలాంటి డిప్రెషన్ ఉన్నా కూడా లేదా టెన్షన్ ఉన్నా కూడా అన్నీ మర్చిపోయి కాసేపు అలా రిలాక్స్ అవుతామన్నమాట. మనల్ని మనం మర్చిపోయి ఫీల్ గుడ్ మూమెంట్ అనేది మనకి వస్తుంది. అక్కడ నుంచి అయితే అస్సలు కదలబుద్ధి కాలేదండి. చూసారు కదా కిందకి అలా వచ్చేసామన్నమాట. కింద వచ్చిన తర్వాత చుట్టూ ప్లేస్ కూడా చాలా తక్కువ ఉన్నా కూడా కూర్చోడానికి చాలా బాగుంది. అలా కొంచెంసేపు కూర్చొని మేము ఆ వాటర్ని అలా టచ్ చేసేసి ఎంజాయ్ చేసేసాము.
అలా అక్కడి నుంచి మేము రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యేటప్పుడు పాటలు చాలా చాలా పాటలు పడ్డాము. మెయిన్ థింగ్ అయితే మా సిద్దీక్ష ఇంత దూరం అయితే ఎట్లా వస్తారమ్మా అన్న క్వశ్చన్ వచ్చిందనమాట తనకి. ఎక్కుతోంది పాపం, అట్లానే నిదానంగా ఎక్కింది. ఎత్తుకోమనైతే అడగలేదు, ఎక్కడన్నా మధ్యలో ఎత్తుకోమంటే మేమిద్దరం అయిపోయేవాళ్ళం. నిదానంగా ఎక్కింది పాపం, అర్థం చేసుకుంది మమ్మల్ని. ఇలా ఇక్కడ రెగ్యులర్గా చూడటానికి వచ్చేవాళ్ళు కొంతమంది అయితే, వీడియోస్ షూట్ చేసుకోవడానికి కొంతమంది, సినిమాస్ షూట్ చేసుకోవడానికి కొంతమంది, అలా ఏదో ఒక పని మీద చూడటానికి వచ్చేవాళ్ళు రెగ్యులర్గా ఉంటూనే ఉంటారు. శ్రావణ మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు ఇక్కడ అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మరి ఈ అద్భుతాలన్నీ చూసిన తర్వాత అనిపించింది కదండి ఊటీని తలదన్ని ఎలా ఉందని. మరి తప్పకుండా మీరు కూడా వచ్చి విజిట్ చేయండి, మీ కళ్ళతో దగ్గర నుంచి చూసి తరించండి. ఇలా మొత్తం వ్యూ పాయింట్స్ అన్నీ కవర్ చేసుకున్న తర్వాత రిటర్న్ అయిపోయాము. ఇక్కడ దేవాలయం బక్కప్రభు గారిది అయితే అక్కడ పక్కన వారి ఆశ్రమం కూడా ఉంటుందంట. అక్కడ రెగ్యులర్గా అన్నదానం, నిత్యాన్నదానం జరుగుతుంది, నిరంతరం పెడుతూనే ఉంటారు. చాలా బాగుంటుంది, అక్కడికి మాత్రం తప్పకుండా వెళ్ళాలని చెప్పి చెప్తున్నారు. కానీ మాకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పి మేము వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ టైం వీలు కుదిరితే వెళ్తే కనుక తప్పకుండా నేను మీకు అది చూపిస్తాను. ఇలా ట్రావెలింగ్ ముగించుకొని మేము ఇంటికి బయలుదేరాము. సో ఇంతటితో వీడియోని కూడా ముగిస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ గీత. మన ఛానల్లోని వీడియోస్ని మిస్ కాకుండా చూడడానికి, ఫాలో కావడానికి తప్పకుండా సక్సెస్ లైఫ్ మంత్రాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ యువర్స్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.